ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు ఏపీ సీఎం జగన్. ఉదయం 10:50 ప్రాజెక్టు దగ్గరకు చేరుకోనున్నారు. పనుల పురోగతిపై ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30 వరకు ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న సీఎం ఆ తర్వాత ఇరిగేషన్, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో భేటీ అవుతారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరానికి జగన్ వెళ్లటం ఇది రెండోసారి. ముఖ్యమంత్రి పర్యటనకు ఇటు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచారు. జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లపై రివ్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మీనాథ్, వరప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపైన ప్రధాన దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి అత్యంత ప్రధానమైన ప్రాధాన్యాల్లో మొదటిదిగా పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకునింది. మార్చి చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా సాగునీటి అవసరాలతో పాటు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని అవసరాలను తీర్చే విధంగా ప్రాజెక్ట్ డిజైన్ చేసిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు పోలవరం నిర్మాణ పనుల విషయంలో ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నెలలోనే ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతి పైన సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతం రెండోసారి వస్తున్నారు. రెండోసారిలో ప్రధానంగా ఏరియల్ సర్వేలో ప్రాజెక్టు పనుల పురోగతిని ఏరియల్ వ్యూలో పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రధానంగా స్పిల్ ఛానల్ను జూన్ నాటికి పూర్తి చేయడం ద్వారా ఇతరత్ర ఎగువ దిగువ కాపర్ డ్యామ్ పనులు కూడా బెంచ్ మార్క్ లోపల పూర్తి చేయడం ద్వారా వచ్చే ఫ్లడ్ సీజన్ నాటికి దాదాపు నిర్మాణ పనులన్నీ పూర్తి చేయడం ద్వారా పునరావాస ప్యాకేజీలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఈ నేపథ్యంలోనే పనుల పురోగతితో పాటు పునరావాస ప్యాకేజీ సంబంధించి ఎలాంటి సాధ్యాసాధ్యాలు ఉన్నాయి, ఎప్పటికి పూర్తవుతుంది అనే విషయంపైనే సుదీర్ఘంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో అధికారులతో పాటు పునరావాసానికి సంబంధించిన రెవెన్యూ యంత్రాంగంతో ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. ఈ సమీక్ష ద్వారా బెంచ్ మార్క్ కాలానికి, అంటే ఏదైతే నిర్దిష్ట సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయన్న స్థిరమైన బెంచ్ మార్క్ను నిర్ణయించడం ద్వారా ఆ టయానికి ఖచ్చితంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనేదే ముఖ్యమంత్రి ఉద్దేశం కనబడుతుంది. ఇందుకోసం ఇరిగేషన్ మిషన్ 2021 లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని నిర్మాణ పనులను పూర్తి చేయాలి, సత్వరం పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర తాగునీటి అవసరాలను ప్రజలకు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ.